హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ప్రస్తుతం ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్న డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావనర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసే టైంకి, తన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి. And my person present in Aj, the Empress. Okay. మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఎంప్రెస్. ఎంప్రెస్ అంటే మీ పర్సన్ చాలా 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 స్ట్రగల్. తన సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా తనకి ఏది ఎక్కువ కాదు. ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కాదు అనుకుంటే అది ఇగో అనుకోవచ్చు. సో తన మాటే నెగ్గాలి అనుకునే మనస్తత్వం. సో తన మాటే మీరు వినాలి, ఏదేమైనా తన డెసిషనే ఫైనల్. అండ్ 4 of Pentacles, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చెయ్యరు. తనకి మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు లేదా మీరు అంటే ఇష్టం ఉన్నా పూర్తిగా తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చెయ్యరు. 4 of Pentacles రైట్ నా తను ఎమోషనల్గా మీతో ఓపెన్ అప్ అవ్వట్లేదు ఖచ్చితంగా. 4 of Pentacles అంటే మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారంటే టవర్, డెత్ అండ్ 8 of Cups. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో రైట్ నా కొన్ని ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది అస్సలు స్ట్రాంగ్గా లేదు. మీ పర్సన్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు, మేము ఎన్ని రోజుల నుంచి రిలేషన్షిప్లో ఉన్నా మా ఇద్దరి మధ్య స్టెబిలిటీ అయితే లేదు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా, ఈ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ రిలేషన్షిప్ని వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఒకవేళ మీ పర్సనే చేస్తే కనుక ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు ఓకే ఈ రిలేషన్షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు, వెళ్ళిపోతే బెటర్ అని అయితే ఆలోచిస్తున్నారు. లేదా మీ పర్సన్ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోతారని అయితే ఆలోచిస్తున్నారు. బికాస్ 8 of Cups అంటే వాకింగ్ అవే, ఇక్కడ రిలేషన్షిప్ ఉంది కప్స్ ఎనర్జీ రూపంలో, బట్ వద్దనుకుని వెళ్ళిపోవడం. మీ ఇద్దరిలో ఒకరైతే రిలేషన్షిప్ వద్దు అని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ దాని గురించి ఆలోచిస్తున్నారు, మేము విడిపోతావేమో, ఈ రిలేషన్షిప్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందేమో. బికాస్ టవర్, మీ రిలేషన్షిప్లో చాలా టవర్ మూమెంట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, అంటే ఏంటి, అప్పటి వరకు బాగుంది అన్న రిలేషన్షిప్ సడన్గా మళ్ళీ జీరోకి వచ్చాడు, అంటే ఎక్కువ గొడవలు అయిపోవడం, అసలు ఈ రిలేషన్షిప్పే వద్దు అనుకునే స్టేట్కి వచ్చాడు. సో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ యొక్క ఇష్యూస్ గురించి, గొడవల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ని ఒకసారి క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు వాటర్ సైన్, ఎక్స్పెషల్లీ పైసిస్ అండ్ స్కార్పియో. యా, కింగ్ ఆఫ్ సోర్స్ అండర్ ద టెక్ 3 of Swords. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ అంటే లాజికల్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్. ఎస్, తను మిస్ అవుతున్నారు, ఎమోషనల్గా చాలా లోలో ఉన్నారు, బట్ ఈ రిలేషన్షిప్ వల్ల యూజ్ ఏంటి, దీనివల్ల మేము ఎక్కువ సఫర్ అవుతున్నామా హ్యాపీగా ఉంటున్నామా, ఈ రిలేషన్షిప్లో ఉండడం వల్ల మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటామా లేదా సాడ్గా ఉంటామా, ఇవన్నీ థింక్ చేస్తున్నారు మీ పర్సన్. ఖచ్చితంగా చాలా చాలా డీప్ థింకింగ్ అయితే కనిపిస్తుంది నాకు. డెత్ కార్డ్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ సోర్స్. అండ్ జడ్జ్మెంట్, ద మూన్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఇంటెన్షన్స్ వచ్చేసి అగైన్ తను ఏ డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ గురించి అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
క్లారిటీ అయితే లేదు, చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. బికాస్ ద మూన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఒకసారి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి, మీతో ఒక కమ్యూనికేట్ చేయాలి, మీతో ఒక డిసిషన్, తన డిసిషన్ చెప్పాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది. బట్ ద మూన్ విత్ జడ్జ్మెంట్ కార్డ్ అంటే ఖచ్చితంగా తనకి ఒక క్లారిటీ లేదు. మీ పోసన్కి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీతో కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడాలి, తన డిసిషన్ ఏంటి, లేదా ఈ రిలేషన్షిప్లో ఉన్న ఇష్యూస్ ఏంటి. ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి మూన్ కార్డును కూడా క్లారిఫై చేసి చూద్దాం. నేను చెప్పిందే, మీ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఫైవ్ ఆఫ్ సోల్స్. సో ఆ డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని. బట్ ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, ఆ పాస్ట్లో జరిగిన గొడవలను బట్టి డెసిషన్ తీసుకోవాలని అయితే తన ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నచ్చు? మై గాడ్, మీరు కూడా చాలా ఎమోషనల్గా లోలో ఉన్నారు. ఇక్కడ సెపరేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. అండ్ మెజీషియన్. బట్ మీరు మీ పర్సన్ ఒక మ్యానిపులేటర్, లేదా గేమ్స్ ప్లే చేస్తారు నాతో, కాన్స్టెంట్గా ఉండరు, తను చెప్పింది నిజమా అబద్ధమా. సో ఈ వే ఆఫ్ థింకింగ్లో అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు, దీనివల్ల మీరు మెంటల్గా సఫర్ అవుతున్నారు. అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ అదట్ ఇట్ జగలింగ్ ఎనర్జీ. సో ఒకసారి మీకు ఈ రిలేషన్షిప్ కావాలనిపిస్తుంది, ఒకసారి వద్దు అనిపిస్తుంది. సో మీకు కూడా ఒక క్లారిటీ లేదు, బికాజ్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చూసి ఓకే అసలు ఈ రిలేషన్షిప్ నాకు కావాలా వద్దా అనే ఒక థాట్లో అయితే మీరున్నారు. వెరీ వెరీ హెవీ ఎనర్జీ ఇక్కడ. ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు, ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు. బట్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది మనం చూద్దాం. దానికంటే ముందు అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎగ్ సైన్. ఓకే, ఇక్కడ సైన్స్ మీకు రిజనేట్ అయినా అవ్వకపోయినా పర్లేదు, బట్ రీడింగ్ రిజనేట్ అవ్వాలి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. రీడింగ్ రిజనేట్ అయితే సైన్స్ రిజనేట్ అయినా అవ్వకపోయినా పర్లేదు, రెండు అయితే అది బోనస్ కింద లెక్క. ఓకే, సో మీ కోసం నెక్స్ట్ యాక్షన్ చూద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్, ద ఎంపరర్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఈజ్ నో యాక్షన్. ఎస్, ఇక్కడ మీ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు. తను ఏ డెసిషన్ తీసుకోవాలో తనకు క్లారిటీ లేదు. ఆ డెసిషన్ తీసుకున్నాక యాక్షన్ తీసుకుంటారు, అదే వచ్చింది ఇక్కడ. నైన్ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంపరర్. అగైన్ మీ పర్సన్ చాలా 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 స్ట్రబన్, చాలా లాజికల్. సో మీ పర్సన్ కూడా తను అనుకున్నదే జరగాలి, తను కూడా. ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్గా స్ట్రబన్గా ఉండడం వల్లే ఇష్యూస్. అండ్ నైన్ ఆఫ్ వాండ్స్ రైట్ నా తను గార్డెడ్ అప్ ఎనర్జీ, బికాస్ తనకి క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది. సో తను ఏ డెసిషన్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్. అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్.
సో మీ పర్సన్ అయితే రైట్ నౌ నాకైతే యాక్షన్ కనిపించడం లేదు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఏఐతే గొడవలు జరిగాయో దాని నుంచి హీల్ అవ్వాలి. అది కంప్లీట్గా మర్చిపోయిన తర్వాతే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ యాక్షన్ తీసుకునే సందర్భం అయితే నాకు కనిపించడం లేదు మీ పర్సన్ సైడ్ నుంచి. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం. ఫైవ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండర్ దట్ కింగ్ ఆఫ్ వాండ్స్. సో నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇద్దరు ఒక క్రాస్ రోడ్స్లో ఉంటారు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, మేము మళ్ళీ మాట్లాడుకుంటామా లేదా, ఇలాంటి థింకింగ్ అయితే ఇద్దరికీ ఉంటుంది. దెన్ మీలో ఎవరొకరు కమ్యూనికేషన్ అనేది ఇనిషియేట్ చేస్తారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది. ఎయిట్ ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్ కార్డ్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ కమ్యూనికేషన్ అయితే రీస్టార్ట్ చేస్తారు ఫ్యూచర్లో, బికాజ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. ఇక్కడ మీలో చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. సో అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం. యా, కమ్యూనికేషన్ ఖచ్చితంగా. ఇప్పటికి ప్రస్తుతానికి ఏ మూమెంట్ లేకపోయినా మీ రిలేషన్షిప్లో మీరు కొంచెం గ్యాప్, కొంచెం ఇద్దరు సెపరేషన్లో ఉన్నాము, ఒకరినొకరు మిస్ అవుతున్నాం అనగానే ఇద్దరు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది, బికాస్ 10 of swords విత్ ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఈ రిలేషన్ అయితే ఇంకా ప్రస్తుతానికి ఎండ్ అవ్వలేదు, ఇది ప్రస్తుతానికి గ్యాప్ మాత్రమే. వెరీ సూన్ మళ్ళీ మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు. వెరీ సూన్ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. మీరిద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ బాధ పెడితే మీరు సారీ చెప్తారు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడితే మీ పర్సన్ సారీ చెప్తారు, బికాస్ నైట్ ఆఫ్ కప్స్ అపాలజీ. బట్ ఇక్కడ స్లో మూవింగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్, ఒకరు ఫాస్ట్గా ఉంటే ఒకరు స్లోగా ఉన్నారు. సో ఎవరు ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తారో దాన్ని బట్టి అన్నది మీ కమ్యూనికేషన్ ముందుకు వెళ్తుంది, మీ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అవుతుందా లేదా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుందా అన్నది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇద్దరి మధ్య ఉండే కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూనివర్స్ పిక్కి మెసేజెస్ ఉంటే చూడండి. అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్, లవర్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ సెల్ఫ్ లవ్. ఫస్ట్ మీ గురించి మీరు పట్టించుకోండి, వాళ్ళు పట్టించుకున్నారు, వీళ్ళు పట్టించుకున్నారు అన్నది కాదు, ఫస్ట్ మీ గురించి మీరు పట్టించుకోవాలి. అండ్ మీరు ఎవరైనా ఒక న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. అండ్ స్ట్రెంగ్త్ కార్డ్, మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ లైఫ్లో ఏదైనా కానివ్వండి, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ లవర్స్ అంటే ఎస్, ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్, మీ రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే మీ కెరియర్లో ఉన్న పర్సనల్ లైఫ్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు మనీని కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు, రిలేషన్షిప్ వైజ్ అండ్ కెరియర్ వైజ్. సో కెరియర్ వైజ్ కూడా ఎవరికైనా ఆప్షన్స్ కావాలి అంటే, ఆపర్చునిటీస్ లేవు అంటే ఖచ్చితంగా వెరీ సూన్ మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ మేకింగ్ చేసుకోండి. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.